హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ డేటా ఫ్రెండ్స్. ఇంకొక వారంలో డిఎస్సి ప్రకటన అనేసి ఈరోజు పేపర్లో చూసాం ఫ్రెండ్స్. అది నిజంగా మనకి ఒక 1 వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా ఉంటుందా అంటే అది ఇంకా తెలియదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. సో అసలు ఎందుకు యాక్చువల్గా నిన్న జూలై 6 తారీఖున నోటిఫికేషన్ రావాలి, కానీ అది పోస్ట్పోన్ అయింది. అది ఎందుకు వాయిదా పడింది అనే దానికి సంబంధించింది ఆర్థిక శాఖ నుంచి రావాల్సిన పర్మిషన్ రాలేదని, రెండోది వచ్చరికి ఈ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులకి బీఈడి వారికి కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి అవకాశం కల్పించిన నేపథ్యంలో వీరు దాని గురించి కూడా చర్చిస్తున్నామనేసి ఈ 2 కారణాల రూపంలో జూలై 6 తారీఖు రావాల్సిన నోటిఫికేషను వాయిదా పడిందని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తెలిపారు. అదే కాకుండా మనకు మొత్తం ఉన్నవి 10,351 పోస్టులు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించింది వాళ్ళు ఒక ఫైల్ అడిగారు, ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం మేము ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ వాళ్ళకి. వాళ్ళు అవన్నీ కూడా చర్చించి, వాళ్ళు అవన్నీ సమీక్షించి దానికి సంబంధించినటువంటి మాకు పర్మిషన్స్ వస్తే వెంటనే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అన్నట్లు తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ వెంటనే ఇస్తుందని మనకు ఒక అర్థమవుతుంది. ఇదే కాకుండా అది ఆర్థిక శాఖ నుంచి మనకి పర్మిషన్ రాగానే వాళ్ళు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అని అంటున్నారు. రెండోదోసరికి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఈ బీఈడి వాళ్ళకి ఎస్జీడి పోస్టులకు సంబంధించిన అర్హత లభించింది అంటే, నేను ఒక గెజిట్ రిలీజ్ చేశారు కదా, సో దానికి సంబంధించిన జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఒక గెజిట్ నోటిఫికేషన్లో దానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని తెలిసింది కదా. సో దీనికి సంబంధించిన నిజంగా వాళ్ళు ఇచ్చుంటే వాళ్ళకి మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందా అది వాళ్ళు ఇంకా చర్చిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ టెట్ ఎగ్జామ్ ఒకటి పెట్టాలి, తర్వాత టీఆర్టీ ఒకటి వేరువేరుగా నిర్వహించాలా, అది 2 కలిపి పెట్టాలా అనేసి వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇలాంటివి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీకు కొత్తగా వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ కానీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.